హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నారైతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు హైడ్రా అనేది మనకు మీకు రీసెంట్గా ఈ పేరు అనేది బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్, అంటే ఆక్రమణలు ఉంటాయి కదా, చెరువులు కానీ నాలాలు కానీ నదులు కానీ, అంటే ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకుంటారో వాళ్ళకు సంబంధించిన ఆస్తుల్ని ఎలాంటి అన్కండిషనల్గా కూల్చేస్తుంది, అంటే ఇక వాళ్ళకి పెద్దగా టైం ఇవ్వకుండా కూల్చేస్తుంది. అంటే జస్ట్ నోటీస్ అయితే ఇంతకుముందు పంపించే కానీ రీసెంట్గా అయితే పంపిస్తుంది. ఫస్ట్ నోటీస్ ఇచ్చి పంపి మీరు కూల్చుతారా మేము కూల్చాలనే రీతిలో హైడ్రా అనేది ముందుకెళ్తుంది. రీసెంట్గా ఏంటంటే మురళీ మోహన్ గారిది జైబేరి కన్స్ట్రక్షన్స్, అందరికీ ఐడియా ఉంటుంది. దీని నానకరంగూడలో వాళ్ళకి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది, దాంట్లో రంగలాల్ కుంటారని ఒకటి ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ రంగలాల్ కుంటకు సంబంధించి అక్కడ వాళ్ళు ఆక్రమించుకున్నట్టు ఒక వాళ్ళు మన ఎవరు హైడ్రా అధికారులు అయితే నిర్ణయించారు. వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఏమంటే మీరు కూల్చితే ఓకే, లేదు మేము కూల్చానా అంటే ఆ మురళీ మోహన్ గారు ఇప్పుడు ఆల్రెడీ దీన్ని స్పందించి మేము కూల్ చేస్తామని చెప్పారు. బట్ అదేంటంటే పెద్దగా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏం కాకుండా ఏంటంటే జస్ట్ అక్కడ వాళ్ళు ఒక ఏమంటారు ఇవి రేకులు అనేది ఇలా నిలువుగా పాతారు. సో వాటికి సంబంధించి వాటిని కూల్ చేయమని హైడ్రా అధికారులు మన జైబేరి కన్స్ట్రక్షన్స్కి అయితే అఫీషియల్గా నోటీస్ పంపించారు. అండ్ మురళీ మోహన్ గారు కూడా ఇప్పుడు TV9లో దీని గురించి స్పందించి, ఐ మీన్ TV9ే కాదు వార్త, దానికి స్పందించి వాళ్ళు మేమే కూల్ చేస్తామని చెప్పారు. అలాగే రీసెంట్గా మనకు ఒక 10-15 డేస్ బ్యాక్ కూడా మనకి ఏంటంటే నాగార్జున, హీరో నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, దానికి సంబంధించిన ఆస్తులను కూడా కూలగొట్టారు. అదంతా చాలా పెద్ద వైరల్ అయింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఏపీ అండ్ తెలంగాణ ఈ వార్త అనేది చాలా వైరల్ కూడా అయింది. సో అసలు యాక్చువల్లీ ఈ హైడ్రా ఎందుకు కూల్చేస్తుంది, అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ ఐ మీన్ వాళ్ళ అధికారులు కాబట్టి వాళ్ళకి ఓకే, మనకి ఎలా తెలవాలి అంటే సామాన్య ప్రయాణికం మన భూమి FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అని మనకి ఎలా తెలవాలి. FTL అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఇప్పుడు సపోజ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది, చెరువులు నిండినప్పుడు మనకేంటంటే అంటే నార్మల్గా పెద్ద ఫ్లడ్ వచ్చి నిండడం వేరు, నార్మల్గా వర్షాల వల్ల నిండడం వేరు. ఒక నార్మల్గా వర్షాలు నిండినప్పుడు ఒక భూమి అయితే కొంతవరకు ఆక్యుపై అవుతుంది. సో ఆ దాన్ని అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్గా ఉన్నప్పుడు 10 ఎకరాలు ఉంది అనుకుందాం అనుకోండి దాని విస్తీర్ణం, కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయ్యేసరికి 20 ఎకరాల దాకా వెళ్ళిపోతుంది. ఆ 20 ఎకరాలు ఉన్నదాన్ని FTL అంటారు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. దాని తర్వాత ఏంటంటే కొన్ని ఏరియాలను బట్టి మారిపోతుంది బఫర్ జోన్ అనేది. ఒక్కోసారి ఏంటంటే మీకు 100 గజాలు అంటే 30 మీటర్స్ ఉంటుంది కొన్ని కొన్ని సోర్లో, అంటే ఆ FTL బౌండరీ చుట్టూ ఒక్క మళ్ళా 30 మీటర్లు 50 మీటర్లు పొడిగిస్తారు. అదేంటంటే సేఫ్ జోన్ అంటే నాలాల నుంచి వచ్చే వరదని సక్రమంగా రావడానికి, అలాగే ఎక్కువ ఏమన్నా భవిష్యత్తులో మనకు ఇలాంటి ఇప్పుడు నిన్నగాక మొన్న మన ఖమ్మంలో కానీ విజయవాడలో కానీ జరిగింది కదా, అంటే పెద్ద పెద్ద వర్షాలు కురిచినప్పుడు ఏంటంటే మనకు సేఫ్టీ కోసం అనేది బఫర్ జోన్ ఇస్తుంది. ఈ బఫర్ జోన్లో చాలా వరకు ఏం చేస్తారంటే మన ప్రభుత్వ అధికారులు కట్టలు కట్టడం, చిన్న చిన్న పార్కులు ఎందుకు చేస్తారంటే ఓకే పార్కులు ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు దుర్గం చెరువు అన్నారు, దుర్గం చెరువులో ఆల్రెడీ చాలామంది ఆస్తులు అయితే ఉన్నాయి, కానీ అక్కడ చాలామంది ఏమంటారు అంటే పార్కులు ఉన్నాయి కదా అంటారు. పార్కులు ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, అది మునిగినా ప్రాబ్లం లేదు పోయేదినా ప్రాబ్లం లేదు. కాకపోతే మేబీ ఒక కొద్ది వరకు మనకేమైనా ఆస్తి నష్టం జరగవచ్చేమో, కానీ కంపేర్ టు ఇదేంటంటే ఇది ఇలా ఎవరైతే ప్రైవేట్ ఆస్తులు కనుక అక్కడ నిర్మిస్తే ఆ వచ్చిన ఆలన్నీ సక్రమంగా వెళ్ళవు, వృధ అనేది అందులోకి చెరువులోకి సక్రమంగా వెళ్ళవు. కాబట్టి ఈ ఐటా అనేది ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంతమంది అయితే కూల్చేది, ప్రజెంట్ ఇప్పుడు నోటీస్ ఇచ్చి కూల్చుతుంది. సో ఇప్పుడు మన భూమికి అసలు మన భూమి అనేది చెరువు దగ్గర ఉన్నప్పుడు మన FTL పరిధిలో ఉందా లేదా అండ్ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అనేది ఎలా చూసుకోవాలి దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సింపుల్ అండి, మీ భూమి FTL పరిధిలో ఉందా లేదా అండ్ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అని మీకు చెప్పబోతున్నాను. బిఫోర్ ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు ఇది అండర్స్టాండింగ్ కోసం అంతా చెప్పాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి తీసుకుందాం, అంటే హీరో నాగార్జున్ది ఎన్ కన్వెన్షన్ సెంటర్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఎన్ కన్వెన్షన్ సెంటర్. సో మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది నాగార్జునకి సంబంధించి వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు కానీ వాళ్ళకి సంబంధించిన ఇది ఎన్ కన్వెన్షన్ అనేది. సో దీనిలో ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రేకుల షెడ్ ఉంది కదా, ఈ రేకుల షెడ్ మొత్తం కూల్చేసింది ఫ్రెండ్స్. బికాజ్ ఈ రేకులను అయితే కూల్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనము మ్యాప్ ఎలా చూసుకోవాలో మీకు చెప్తున్నాను.
సో lakes.hmda.government అనే నా వెబ్సైట్ ఉంది, ఇందులోకి వెళ్ళండి. ఇక మీకు గమనిస్తుంది అలా వెళ్ళాక ఇప్పుడు నేను ఏంటంటే ఇన్కన్వెన్షన్ యొక్క నేను దానికి సంబంధించి చెప్పబోతున్నాను. ఇప్పుడు వాళ్ళ డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి అండి, నేను ఆ ప్లేస్ ఉన్నది. దానికి తర్వాత మనకు వచ్చేసి ఆ మండలం వచ్చేసి శ్రీలింగంపల్లి. దాని తర్వాత విలేజ్ వచ్చేసి మాత్రం ఆ విలేజ్ పేరు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డిస్టిక్ వచ్చింది, మండలం వచ్చింది, విలేజ్ వచ్చింది. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ది లేక్ తమ్మిడికుంట. తమ్మిడికుంట పేరు కూడా అదే ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు మీరు తమ్మిడికుంట లేక్ అనేది. ఇది ఏంటంటే యాక్చువల్లీ దీని విస్తీర్ణం అనేది 20-30 ఎకరాలు ఉండేది ఫ్రెండ్స్. యాక్చువల్లీ దీని తమ్మిడికుంట లేక్ యొక్క విస్తీర్ణం ప్రస్తుతానికి ఏదైతే 20 ఎకరాలకు వచ్చింది. 10 ఎకరాల దాకా ఇది ఇన్కన్వెన్షన్ అంటే మొత్తం చుట్టూ ఆ ఏరియా చుట్టూ కొందరు ఆక్రమించారు. ఇన్కన్వెన్షన్ అనేది ఒక 2-3 ఎకరాల దాకా ఆక్రమించిందని మన గవర్నమెంట్ భావించింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు గమనించి చూడండి, ఈ రేక్స్ ఉన్నాయి, రేకుల షెడ్ ఉంది కదా, ఇది ఇన్కన్వెన్షన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే ఫేమస్గా రీసెంట్ చాలా లాంచ్లు, ఈ సినిమా టీజర్లు కానీ బర్త్డే ఫంక్షన్ కానీ, ఆఖరికి రవీంద్ర రెడ్డి కూతురు కూడా పెళ్లి జరిగిందని టాక్ ఇక్కడ. ఇది యాక్చువల్లీ లేక్ అండి. ఈ లేక్ నిండినప్పుడు ఏంటంటే ఇందులో కూడా వాటర్ వస్తాయి యాక్చువల్లీ. సో ఈ లేక్ వాటర్ ఇందులోకి రాకుండా ఏం చేశారంటే ఇక్కడ పెద్ద వాల్ కడతారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వాల్ ఇక్కడ ఒక లైన్ గీసినట్టు ఒక వాల్ ఉంది. ఈ వాల్ కట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నిండింది అనుకోండి, ఈ ఫ్లడ్ అంతా ఏమవుతుందంటే ఇటే వెళ్తుంది. సో ఒక ట్యాంక్ కనుక నిండినప్పుడు దానికి అడ్డంగా ఏమైనా ఉంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ ఏరియా అంతా యాక్చువల్లీ మునిగిపోతుంది. యాక్చువల్లీ ఉండాల్సిన ఏరియా ఏమో ఇటు సైడ్ ఉండాలి, బట్ ఈ ఆక్రమించిన వాళ్ళు ఏదైతే నాగార్జున గారికి సంబంధించి వాళ్ళు చేశారనుకుంటే అలా చేయడం వల్ల ఈ ఫ్లడ్ అంతా ఇటు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకంటే తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. సో అందుకోసమే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఎఫ్టీఎల్ని, ఐ మీన్ ఈ హైడ్రాని తీసుకొచ్చి ఈ కూర్చు ఎవరైతే ఆక్రమించడం అక్రమంగా ఆక్రమించుకున్నారో వాళ్ళ ఆస్తులు కూల్చేసింది. ఇప్పుడు మీకు చూపించాం కదా. సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఎఫ్టీఎల్ అనేది ఇక్కడ ఉంటుంది మ్యాప్, దాని తర్వాత కెడస్ట్రియల్ మ్యాప్స్ ఉంటుంది, సర్వే నెంబర్స్ ఉంటుంది. ఎఫ్టీఎల్ అనేది మీకు చూపిస్తాను, ఇది ఎఫ్టీఎల్ ఫ్రెండ్స్. మీకు గమనం చూడండి, ఆల్మోస్ట్ ఒక 29 ఎకరాల 24 గుంటలు అని ఉంది. నేను ఈ ఎకరాలు గుంటలకు సంబంధించి ఆల్రెడీ ఒక మీకు లింక్ మీకు ఎలా కొలుస్తారో ఆల్రెడీ చేశాను, దాని లింక్ ఇక్కడ ఇస్తాను. ఇక్కడ చూసాను ఈ ఏరియా అనేది యాక్చువల్లీ అలుగుపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారంటే మత్తడి అంటారు మన తెలంగాణలో ఏంటంటే మత్తడి అంటారు, ఆనకట్ట అంటారు మరి. సో ఇది ఏంటంటే ఇది నిండిన తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది ఫ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి కెలాన్ నుంచి వాగులు ఉంటే వాగులు అలా వెళ్ళిపోయి మళ్ళీ వేరే చెరువులోకి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్ ఫ్లో, తెలంగాణ గొలుసు కట్ చెరువులు అంటారు వీటిని. ఇక్కడ మనకి ఇక్కడ గమనించి చూడండి, ఇక మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇది యాక్చువల్లీ ఇన్కన్వెన్షన్ ఫంక్షన్ ఫ్రెండ్స్. మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఎంతగానో ఆక్రమించిందో చూడండి, ఈ ఫస్ట్ లైన్ చూసారా, ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి ఎఫ్టీఎల్, దాని తర్వాత సెకండ్ లైన్ బార్డర్ లైన్ ఉందా, ఇది బఫర్ జోన్. అంటే ఇది బఫర్ జోన్ అంటే ఆల్మోస్ట్ ఒక 30 మీటర్లు లేదా 50 మీటర్లు దూరం ఉంటుంది అంటే ఎఫ్టీఎల్కి. సో ఈ మధ్యలో కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 ఎకరాలు అనేది ఇన్కన్వెన్షన్ సెంటర్లో ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తిని అయితే కూర్చేశారు ఫ్రెండ్స్. మీకు గమనిస్తే మ్యాప్లో ఇక్కడ ఉంటుంది మీకు. సో ఇదైతే ఎందుకు రేకుల షెడ్ మొత్తం పోయింది. సో వాళ్ళకు దాదాపు ఒక 5-6 కోట్ల ఆస్తి నష్టం అయితే జరిగి ఉండొచ్చు, కాకపోతే ఇక అది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అది అనుభవించాల్సిందే ఫ్రెండ్స్. సో మనం ఇక గమనిస్తే మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అన్నీ ఉన్నాయి, A1, A2, A3, A4 అనే చాలా ఉన్నాయి. ఇక మీకు గమనించవచ్చు వాటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా ఇచ్చారు. సో వాటి యొక్క డైమెండ్స్ అంటే ఇలా మీరు ఏంటంటే మీ భూమి కానీ మీ ఇల్లు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేనప్పుడు మీది అందులోకి వస్తున్నారా అనేది ఇలా కనిపిస్తుంది. ఇది కెడస్ట్రియల్ మ్యాప్స్ అంటారు. కెడస్ట్రియల్ మ్యాప్స్ అనేది మనకు మీకు ఐడియా ఉంటుంది, నక్షా అని అంటారు వీటిని, మీకు అదే ఐడియా ఉంది కదా. సో ఇది కెడస్ట్రియల్ మ్యాప్స్. ఇది యాక్చువల్ ఇక్కడ మత్తడి ఉండాలి, మత్తడి ఇక్కడ లేదు ప్రజెంట్ అయితే. మీకు గమనించిన కూడా ఇక్కడ లేదు, అసలు ఏంది మత్తడి లేదు, ఏం లేదు, బొక్క లేదు, ఏం లేదు. సో మొత్తం ఇక్కడ ఆక్రమించారు ఫ్రెండ్స్. ఇక్కడ నార కూడా చక్కగా లేదు, ఎందుకంటే ఈ ఫ్లడ్ వాటర్ వెళ్ళి యాక్చువల్లీ ఎడగలుస్తుందంటే మనకు దుర్గం చెరువులో కలవాలి లెక్క అయితే. లేదా ఇక్కడ మనకు ఒక కాలువ కూడా ఉంటుంది ఇటు సైడు, మనకి ఇక్కడ ఒక కాలువ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ముళ్ళకత చెరువు అని ఉంది. సో ఈ ఇట్లా ఒక్క చెరువు నిండుకుంటే వెళ్ళిపోతుంది, బట్ ఇది అసలు ఒక నాలా లేదు, అన్నీ ఆక్రమించి నాలాలు క్లోజ్ చేయడం వల్ల వాటర్ అంతా ఇక్కడ మన హైదరాబాద్ రోడ్ల మీద ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు అసలు ఏ సర్వే నెంబర్లో ఎఫ్టీఎల్ ఉన్నాయి. ఈ సర్వే నెంబర్ ఉన్న భూమి ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలని ఉంటుంది. ఆ పట్టాలని ఉన్నా కానీ గవర్నమెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ తీసేసుకుంటుంది, దానిలో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చి మీరు బాబు ఆ పట్టాల్యాండ్లో యాక్చువల్ చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్, ఎఫ్టీఎల్ ఏరియాలో జస్ట్ మీరు పండించుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ పర్పస్లో పండించుకోవాలి. అది కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ వర్షం వచ్చి మునిగింది అనుకో, దానికి గవర్నమెంట్ మ్యాక్సిమం ఇవ్వదు రూల్ ప్రకారం అయితే, బట్ సమ్టైమ్స్ ఏంటంటే ఇక మానవత దృష్టిలో ఇచ్చేస్తుంది.
ఇలా మీరు ఏంటంటే ఒక భూమి యొక్క ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి లేటెస్ట్గా మీకు ఇవాళ, అంటే ఇవాళ ఏంటంటే 9వ తారీఖు ఫ్రెండ్స్, సెప్టెంబర్ 8వ తారీఖు, ఇది 8వ తారీఖు రోజు మీకు మురళీమోహన్ గారికి జైబర్ కన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. వాళ్ళు వాళ్ళది ఏంటంటే ఇక చూడండి, మురళీమోహన్కి షాక్, జైబర్కి నోటీస్ ఇచ్చిన ఎట్రాన్ ఉంది. ఆ చెరువు పేరు వచ్చి రంగలాల్ కుంటా ఫ్రెండ్స్. ఈ రంగలాల్ కుంటా అనేది మళ్ళా సేమ్ మీకు చూపిస్తాను, రంగారెడ్డిలో ఉంటుంది, షేర్లింగపల్లి ఉంటుంది, కానీ నానగ్రామం కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఈ నానగ్రామ రూడలో ఇక్కడ చూడండి, మీకు గమనిస్తే లేక్ ఐడి వచ్చింది, డేట్ ఆఫ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చింది, ఈ ఎఫ్టిఎల్ మ్యాప్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఎఫ్టిఎల్ మ్యాప్ ఫ్రెండ్స్. ఇప్పుడు రంగలాల్ కుంటారు కదా, ఇది రంగలాల్ కుంట ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఈ రంగలాల్ కుంట అనేది మనకు నానగ్రామ గూడలో ఉంది. ఈ నానగ్రామ గూడలో అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, చాలా కాస్ట్లీ ఏరియా మనకు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జైబేరి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ జైబేరి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేశారంటే పార్కింగ్ కోసమని వీళ్ళంతా ఇది దీనంతా ఏమంటారు, రేకుల షెడ్ వేశారు. ఇక్కడ మ్యాప్లో అంటే కనిపిస్తారు కానీ ఇక్కడ వాళ్ళు ఫిజికల్కి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఆక్రమించారని మనకి ఏంటంటే ఇక్కడ మీరు వార్తల్లో వచ్చినట్టు వాళ్ళకు నోటీస్ వచ్చింది మురళీమోహన్ గారికి. ఇప్పుడు మనం చూసేది దాని ఎఫ్టిఎల్ యొక్క, దాని ఏంటంటే ఎఫ్టిఎల్ మ్యాప్ ప్రిన్స్. ఇది ప్రజెంట్ వాటర్ స్ప్రెడ్ ఏరియా, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నా కానీ ఫ్యూచర్లో ఇక్కడ దాకా వస్తుంది. ఎందుకంటే దాని యొక్క దాని వాటర్ వచ్చే కెపాసిటీని బట్టి దాని ఆక్యుపేషన్ అయితే ఉంటుంది. సో దాని తగ్గట్టు ఏంటంటే ఇచ్చారు. యాక్చువల్లీ దీని మత్తడి ఏంటంటే ఇటు సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్, దీని వాటర్ ఫ్లో ఇటు వెళ్ళాలి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ ఉంది ఈస్ట్ నార్త్ సౌత్, ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్ అనేది. దాన్ని బట్టి మనకు మత్తడి తెలుస్తుంది. రూల్ ప్రకారం అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళు ఆక్యుపై చేశారు కాబట్టి వాళ్ళకి నోటీస్ వచ్చింది. ఇది మన ఏదంటారు ఎఫ్టిఎల్, ఈ 105, 106, 1154 ఇవన్నీ సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లో ఉన్న భూములను అయితే వాళ్ళకు ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తే నోటీసులు వస్తాయి. చాలామందికి అర్థం కాదు ఏంటంటే పట్టా భూములు అంటారు, సార్ పట్టా భూములు కదా, పట్టా భూములలో మేము ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటే, పట్టా భూములలో ఏదైతే బఫర్ జోన్స్ కానీ ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే జస్ట్ నువ్వు సాగు చేసుకోవడానికి మాత్రం అధికారం ఉంటుంది. ఐ మీన్ జస్ట్ పంట వేసుకోవడానికి అధికారం ఉంటుంది. అంటే అది కూడా మీకు తెలిసే ఉంటుంది, పొలాలు లేకపోతే ఏదైతే వాటర్లు ఎక్కువ అవసరం ఉంటే వాటికి సంబంధించిన పంటలే వేస్తారు ఊర్లలో, మీరు గమనించి చూస్తే. సో అట్లా మీరైతే ఈ ఎఫ్టిఎల్ కానీ బఫర్లు కానీ తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకొక నోట్ ఏంటంటే, మీకు కనుక మీ భూమి ఎఫ్టిఎల్ ఉపజం పరిధిలో ఉందో తెలుసుకోవడం మీకు కష్టమైతే నాకు చెప్పండి, నేను చూస్తాను, బట్ సర్వీస్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు భూమి ఎఫ్టిఎల్ బఫర్జన్ పరిధిలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ చెప్పాల్సింది. కొద్దిగా లెంత్ అయింది అనుకుంటున్నాను, బట్ మీకు యూజ్ఫుల్ ఫ్రెండ్స్ ఇది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.